వెల్కమ్ టు చిన్ని షూట్ స్పాట్. భోంచేసేదానికని కేఎఫ్సీకి వచ్చాను. ఇప్పుడు మనం తిరుపతిలో ఉన్నాము, కేఎఫ్సీలో భోంచేసేదానికని వచ్చాము. ఇదేంటి భోజనం కేఎఫ్సీలో దొరుకుతుందా అంటే దొరుకుతుంది. మామూలు రెస్టారెంట్స్ లాగా ఉండదు, కేఎఫ్సీ స్టైల్లో ఉంటుంది. బిర్యానీ ఉంటుందా, ఫ్రైడ్ రైస్ ఉంటుందా, ఏమి రైస్ ఉంటుంది అనేది నేను చెప్తాను. చూద్దాం ఇప్పుడు లోపలికి వెళ్ళి ఎలా ఉందో చూద్దాము. లోపలికి వెళ్తానే క్యూ ఉంటుంది, ఆర్డర్ చేయాలంటే పైన కనిపిస్తుంది కదా, అవన్నీ బొమ్మలు ఉంటాయి పైన, వాటిల్లో సగం ఐటమ్స్ ఉండవు. మనకు ఆప్షన్ అనేది ఉండదు, వాళ్ళు చెప్తారు. చాయిస్ మనం అడిగింది వాళ్ళు ఇవ్వరు. ఆ ఫొటోస్లో చూసి మనం ఏదన్నా ఆర్డర్ ఇచ్చామంటే అది అక్కడ ఉండదు, వాళ్ళు చెప్తారు ఏం ఐటమ్స్ ఉన్నాయనేటివి. దాంట్లో నుండి మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. క్యూలో నిల్చుకొని డబ్బు కట్టేసి టోకెన్ ఇస్తారు, వెయిట్ చేయాలా. మామూలు రెస్టారెంట్స్కి కేఎఫ్సీకి డిఫరెన్స్ ఏంది అంటే మనము డబ్బు కట్టిన తర్వాత మనకు అన్ని ఐటమ్స్ ట్రేలో వేసిస్తారు, మనం దాన్ని మన లగేజ్ పట్టుకొని ట్రేతో కూడా మనమే వెళ్ళి అక్కడ పైన కూర్చొని తినాలా. పైన ఒక పెద్ద హాల్ ఉంటుంది, అక్కడ సీట్స్ ఉంటాయి, టేబుల్స్ అన్ని అరేంజ్ చేసి ఇంటీరియర్ అంతా చాలా షోగా పెట్టుంటారు. అక్కడికి పోయి మనకి ఇష్టం వచ్చిన దగ్గర కూర్చొని తినాలి. పైకి వచ్చేసాను, ఇక్కడ చూస్తే ఎవ్వరు లేరు, నేనొక్కడే కేఎఫ్సీలో. ఈరోజు మందే మొత్తం హాలు, తర్వాత ఇంకోరు వచ్చినారు. నేను తీసుకున్న ఐటమ్స్ బకెట్ చికెన్, వెజిటబుల్ ఫ్రైడ్ రైస్ అడిగాను. యాక్చువల్గా వెజిటబుల్ ఫ్రైడ్ రైస్ అనేది ఉంటుంది కేఎఫ్సీలో, కానీ వీళ్ళ దగ్గర లేదు, చెప్పాను కదా మనం అడిగినట్టు ఉండవు. పాప్కార్న్ బిర్యానీ ఉందని చెప్పారు, సరే ఆర్డర్ చేశాను. ఇంకా నెక్స్ట్ అనేది ఉండదు, వాళ్ళు ఏమైతే ఐటమ్స్ ఉంటాయో అదే మనము అవే ఆర్డర్ చేయాలా, తప్పదు. పాప్కార్న్ బిర్యానీ తీసుకున్నాను, తర్వాత కూల్ డ్రింక్. బకెట్ చికెన్, బకెట్ నిండా చికెన్ ఇచ్చినారు. ఎవరు లేరు, ఖాళీగా ఉంది. కేఎఫ్సీలో మామూలుగా ఒక్కోసారి ఫుల్గా రష్ ఉంటారు, ఒక్కోసారి ఎవరు ఉండరు. మనుషులు ఉన్నా లేకపోయినా ఆఫర్స్ ఉండవు, రేట్లు తగ్గిరు, ఒకే ప్రైస్. ఇక్కడ కూర్చొని తినేదానికి టేబుల్స్ అంతా కూడా చాలా బాగా అరేంజ్ చేసినారు విత్ మంచి లైట్స్. మనం మామూలుగా రెస్టారెంట్స్ పోతే సర్వింగ్ ఉంటుంది, బయట వాళ్ళు సర్వర్స్ మనకు ఆర్డర్ ఇచ్చిన ఐటమ్స్ తీసుకొని వచ్చి సర్వ్ చేసి పెడతారు. ఇక్కడ మనమే మోసుకొని వచ్చి మనమే తినాల. పాప్కార్న్ బిర్యానీ చూడండి, పెద్ద పెద్దగా ఉన్నాయి, పెద్ద బకెట్. ఈసారి దుమ్ము లేపేయాలా. కేఎఫ్సీలో ఎవరు లేరు, ఇంటీరియర్ అదిరిపోయింది. దానికి రెండు మయోనీస్ ఇచ్చాడు కలుపుకొని తినేదానికి. చూద్దాం ఈ రెండు ఎలా ఉందనేది మీకు చెప్తాను. మీరు ఎప్పుడైనా కేఎఫ్సీకి పోయి ఉంటే ఈ పాప్కార్న్ ఫ్రైడ్ రైస్ తిన్నారో లేదో చెప్పండి. ఇది బకెట్ చికెన్, పెద్ద పెద్ద పీసులు వస్తాయి. దీంట్లో బాడీ పీస్ ఉంటుంది, లెగ్ పీస్ ఉంటుంది, రెక్కలు ఉంటాయి, అన్నీ కలిపి కొట్టేస్తాడు. చూడండి ఎలా ఉందో, ఇది ఒక చిన్న బకెట్, పెద్ద బకెట్లో చికెన్ పీసులు ఉన్నాయి, చిన్న బకెట్లో పాప్కార్న్ రైస్ విత్. ఏం చేసినాడంటే కింద రైస్ వేసేసి సగంలో ఆ బౌల్కి ఉండేదే బౌల్ చిన్నది, దాంట్లో సగంకి రైస్ సగం పాప్కార్న్. పాప్కార్న్ అంటే ఏం లేదు, మామూలు కేఎఫ్సీ బకెట్ చికెన్నే పెద్ద పీసులు ఫ్రై చేసినట్టే చిన్న పీసులు చేస్తారు, చిన్న చిన్నవి చేసి దాంట్లో పైన వేసేసి ఇచ్చినాడు. పెద్ద పీస్ చూడండి ఎలా ఉన్నాయి పీసులు, అదే మాదిరి చిన్నవిగా ఉంటాయి. ఇది బకెట్ అన్నారు, ఇది బకెట్ లాగా లేదు కప్ లాగా ఉంది. ఆ మూత తీసేసి చూస్తే లోపలంతా చిన్న చిన్న చికెన్ పీసులు ఉన్నాయి, దాన్నే పాప్కార్న్ చికెన్ అంటారు. అవి సగం వరకు వేసేసినారు, అవి ఎత్తి పక్కన పెట్టేశాను. లోపల చూస్తే రైస్ ఉంది, ఈ రైస్ చూస్తే సగం తెల్లగా సగం పసుపుగా ఉన్నాయి. తినేదానికి ఐస్ క్రీమ్ స్పూన్ ఇచ్చినాడు, బ్యాంబో స్పూన్, దాంతో లోడుకొని తినాలి, పెట్టుకోవాలి. చూద్దాము పాప్కార్న్ ఫ్రైడ్ రైస్ ఎలా ఉందో, ఇంకా మొదలు పెడదాము. బా
ఎలా ఉంది అంటే రైస్ ఎలా ఉంది అంటే పసుపులో నీళ్లు పోసేసి అల్లం ఊరగాయ ఒక్క రవ్వ కలిపేసి దాంట్లో ఒక్క రవ్వ బెల్లం వేసి కలిపేసి మొత్తం కలిపి అన్నంలో కలిపేస్తే ఎట్లా ఉంటుందో టేస్ట్ అలా ఉంది. అది కూడా అక్కడక్కడ తగలుతా ఉంటది. మనకు మన రైస్ తిన్నట్టుండదు. ఇది ప్యూర్లీ ఫారెన్ డిష్ కాబట్టి వాళ్ళ స్టైల్లో తినాలి. ఇంకేం లేదు కాబట్టి తప్పదు. కేఎఫ్సీలో తినాలంటే ఇలాగే తినాలి కాబట్టి ఇలాగే తినాలి. ఏం బాగాలేదు రైస్. నెక్స్ట్ బకెట్ చికెన్. బకెట్ చికెన్ అయితే బకెట్ నిండా వేసేసినారు చికెన్. అది తీసుకొని ఒక్కొక్క ముక్క తినాలి. పైన మాత్రం సూపర్ గా ఉంటది. మొత్తం డీప్ ఫ్రై అయిపోయి ఉంటది. పైన తినేసిన తర్వాత లోపల తెల్లగా ఉంటది. అయితే లోపల బాగా స్టఫ్ చేసి ఉంటాడు ఈ సాల్ట్ గాని. కాకపోతే ఇక్కడ మనకి ఏంది అంటే కేఎఫ్సీ చికెన్ అనేది ఆయిల్ వేయకుండా చేస్తారు, ఓవెన్ లో చేస్తారు కాబట్టి బాగా కుక్ అయి ఉంటది. చూడండి తెల్లగా ఉంది. పైన తిన్నాక చూడండి లోపల వైట్ గా ఉంది. మనము చికెన్ ని ఉడకబెట్టేస్తే హాఫ్ బాయిల్ ఎట్టుంటదో అలా ఉంటది. కానీ ఇంకా తప్పదు కాబట్టి కేఎఫ్సీలో తినాలా అంటే ఇవన్నీ మనము ముందే డిసైడ్ చేసుకుని రావాలి. ఎక్కువ డబ్బులు పెట్టి కొనాలి. మళ్ళీ తక్కువ డబ్బులు ఏముండవు, చాలా ఎక్కువ డబ్బులు పెట్టి కొనాలి కాబట్టి. కేఎఫ్సీ బ్రాండ్ కాబట్టి ఇష్టమున్నా లేకపోయినా సంతోషంగా భలే ఉంది అని అనుకుంటా తినాలి. అయితే మనకు కారం ఏముండదు. మనం రాయలసీమ వాళ్ళం కాబట్టి మనకు రెస్టారెంట్ పోతే కారం కారంగా తినాలనిపిస్తుంది. అందులో ఎన్వి కారం పట్టిస్తే గానీ దానికి రుచి రాదు. ఇది ఫారెన్ డిష్ కాబట్టి ఫారెనర్స్ కారం తింటారు కాబట్టి అదే ఇక్కడ ఇంట్రడ్యూస్ చేసినారు. వాళ్ళు సాస్ వేసుకొని తింటారు లేదా జామ్ వేసుకొని తింటారు. అదే మాదిరి మనం కూడా తినాలి. ప్యాకెట్లు ఇచ్చినారు, దాన్ని ఓపెన్ చేసి ఆ వైట్ ఫ్లెష్ కి మనము సాస్ వేసేసుకొని తినాలి. టమాటో సాస్ ఇచ్చినారు, దాన్ని పూసుకొని లైట్ గా సాల్ట్ తగులుతా ఉంటది. ఇంకా తినాలి. ఉన్నాయి చూడండి పీసులు. ఇవన్నీ ఒకరి వల్ల కాదు తినేదానికి, ఎందుకంటే కారం ఉండదు, సప్పగా ఉంటది. ఆ సాస్ వేసుకొని తిన్నప్పుడు అక్కడ మాత్రం ఒకరు స్వీట్ గా ఉంటది, భలే ఉంటది కేఎఫ్సీలో. మీరు కానీ టేస్ట్ చేస్తే చెప్పండి, మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి. నేను పోయేది పైన తినేదానికి మాత్రం పోతాను. వాటర్ అనేది దొరకదు ఇక్కడ. టిష్యూ పేపర్ కూడా మనమే తెచ్చుకొని తినేసిన తర్వాత చేయి దుడుచుకునేసేయాలి. వాసన వచ్చినా కూడా మనం ఏం చేయలేము. వాటర్ తాగేదానికి ఉండవు, డ్రింక్ తోనే సరిపెట్టుకోవాలి. రైస్ అయిపోయింది దీని కథ. అక్కడికి చాలించేసినాను. ఇంకా చికెన్ కూడా సగం తినేసినాము. ఇక్కడికి ఎండ్ అయిపోయింది. ఇదే కేఎఫ్సీ డిన్నర్. మామూలు రెస్టారెంట్ కి పోతే మనకు మన డిషెస్ దొరుకుతాయి కానీ ఇక్కడ దొరకవు. ఇంకా కేఎఫ్సీలో దొరకదు కదా అని చెప్పేసి అసలు కేఎఫ్సీకే రాకపోతే ఒక చేంజ్ అనేది ఉండదు కాబట్టి అప్పుడప్పుడు కేఎఫ్సీకి వచ్చి దీన్ని కూడా అలా టచ్ చేసి పోతూ ఉంటే ఒక చేంజ్ అనేది ఉంటుంది కాబట్టి వచ్చాను. మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ ద్వారా నాకు తెలియజేయండి. మీరు కేఎఫ్సీకి పోయి ఏం తిన్నారనేది నాకు కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫాలో అవుతుండండి. ఇంకొక వీడియోతో మిమ్మల్ని కలుసుకుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్.